వైఎస్ఆర్సీపీ ప్రతినేతలందరూ చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేకపోయినా వారు మాట్లాడడంపై గాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ కేసులో 11 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అసలు చంద్రబాబుపై మాట్లాడే అర్హత లేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా చంద్రబాబు నాయుడు దొంగ, రెడ్ హ్యాండ్గా పట్టుబడినాడు, జైలుకు పోకుండా తప్పించుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో రెడ్ హ్యాండ్గా పట్టుబడిన వ్యక్తి జైలుకు పోకుండా ఉండడం చంద్రబాబు నాయుడు ఒకడే అని చెప్పని ప్రతిరోజు విమర్శిస్తున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, ఏ జరిగినా కూడా, కరువు వచ్చినా కానీ, అసందర్భంగా కూడా మాట్లాడేది కరువును గురించి. ఆడ కరువు ప్రాంతాలే పోలేదు, పొలాలకు పోలేదు, వేరుశనగ పంటను చూడడం లేదు. నేను ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పా, కరువును గురించి చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు గుండి కూడా మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా కరువు ప్రాంతాలకు పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్కు పోయి పర్యవేక్షిస్తా మంత్రులను పెట్టి, ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి, ఆర్డీఓలను పెట్టి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మైక్రో ఇరిగేషన్ వాళ్ళంతా కూడా పెట్టి మానిటర్ చేస్తున్నాడు, వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు అని చెప్పని చెప్పాం. మీరు పోయారా కనీసం, తిరిగారా అని చెప్పన్నాం. అప్పుడు ఆయన కదిలి వాళ్ళ నాన్న వర్ధంతి సందర్భంగా ఇడపలపాకి పోయి ఆ పులివెందుల కాడ అడుగు పోయి నెక్స్ట్ డే ధర్నా పెట్టుకొని కలెక్టరేట్ ముందు వేరుశనగ ఉందా, కడపలో రోడ్లలో వేరుశనగ వేసి ఉన్నారా, ఎక్కడ చూశాడు ఆయన? చూడకనే చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో పోయినాడు. ఏమన్నా వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లో పోతారు, కరువు వచ్చినప్పుడు పొలాల్లో పోయి కూర్చొని రైతు దగ్గర కూర్చొని పెట్టుకొని శనగ చెట్టు పీకి ఓడలు దిగినాయి లేదా? శనగ చెట్టు పీకలేదా? టీవీలో చూడలేదు మీరు? చంద్రబాబు నాయుడు నడిచిపోయింది, దిగింది, స్ప్రింక్లర్స్ అంతా కూడా ఎట్టా వాడుతున్నారు చూసింది, రైతులను అడిగి తెలుసుకుంది, పొలాల్లోనే మీటింగ్ పెట్టింది, వాళ్ళని ఇంటరాక్ట్ అయింది, చూడనే లేదా? ఆడొచ్చి చంద్రబాబు నాయుడు దొంగ, రెడ్ హ్యాండ్గా దొరికినాడు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా రెడ్ హ్యాండ్గా దొరికినాడు, జైలుకు పోకుండా తప్పించుకున్నవాడు లేడు అని చెప్తున్నాడు. ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. రెండు, మీరు ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఒక రిపోర్ట్ తెచ్చుకొని కోర్టుకి, ఏసీబీ కోర్టుకు పోయారు, దాన్ని పట్టుకొని వాళ్ళు ఎన్క్వైరీ చేసి పంపించమన్నారు, దాని మీద హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చారు. ఆ వాయిస్లో కూడా ఆయన వాళ్ళు డిస్ప్లే చేసే ఓట్స్లో కూడా ఎక్కడ కూడా ఓటు అడగలేదు. ఈ డిడ్ నాట్ ఆస్క్ ఓట్, స్టీఫన్ సార్ని ఓటు అడిగినట్టు ఎక్కడ కూడా పదాలు లేవు, డబ్బిస్తామని చెప్పిన పదాలు లేవు. నేరం చేసిన పదాలు ఏవి కూడా అందులో లేవు. ఏవి లేనప్పుడు ఏసీబీ చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది, శిక్ష పడినప్పుడు మీరు డిమాండ్ చేయండి. మీరు 16 నెలలు జైల్లో ఉండి వచ్చి 11 కేసులు ఏమన్నా ముద్దాయిగా ఉండి మీకు నైతిక హక్కు ఎక్కడి నుంచి వచ్చింది?